ఆయన నీలోఫర్ హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. మరి హాస్పిటల్ ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు కదా. ఈ హాస్పిటల్లో ఉన్న పరిస్థితుల మీద మరి సుబ్రహ్మణ్యం గారితో మిగతా సిబ్బందితో చర్చించడం జరిగింది. మరి ఇక్కడున్న సమస్యలకు ఇప్పటికే ప్రభుత్వ పరంగా 30 కోట్ల బడ్జెట్ ఈ బడ్జెట్లో పెట్టి ఈ యొక్క డెవలప్మెంట్ కొరకు ఆలోచన జరిగింది. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మించడం భాగంగా మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమంతో పాటు వైద్య రంగాన్ని మరి బీదలకు అందించే వైద్యాన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి అన్ని హాస్పిటల్స్ కూడా వాటన్నిటి ఆధునీకరించి మరి బీదలకు మంచి వైద్యం అందించడం భాగంగానే అది ఎప్పుడు లేని విధంగా మొదటిసారి బడ్జెట్లో పెద్ద ఎత్తున అన్ని హాస్పిటల్ బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి అన్ని హాస్పిటల్లో విజిట్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని హాస్పిటల్లో ఇంచుమించు సమస్యలు ఒకే విధంగా ఉన్నాయి. కొన్ని సమస్యలు చాలా చిన్న చిన్న సొల్యూషన్తో దాన్ని సాల్వ్ చేయొచ్చు. కొన్ని పెద్ద సమస్యలు ఉన్నాయి. మరి అన్నింటిని కూడా అదంతా సాల్వ్ చేసి వీలైనంత తొందరలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను ఇప్పటికి వెళ్ళిన అన్ని హాస్పిటల్లో కామన్ సబ్జెక్ట్ శానిటేషన్ ఇబ్బంది ఉన్నాయి. అన్ని హాస్పిటల్లు కూడా బడ్జెట్ ఉండి అన్ని అవకాశాలు ఉండి కూడా మన శానిటేషన్ కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. ఇక ఫాల్ట్ ఏది అనేది దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జరుగుతూ ఉంది ఫర్దర్ జరగకుండా మరి అన్ని హాస్పిటల్లో శానిటేషన్ మంచిగా ఉండేదని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో కూడా ముఖ్యంగా ఈ హాస్పిటల్స్ యొక్క స్థాయిని పెంచడానికి ముఖ్యంగా అన్ని హాస్పిటల్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఈ టాయిలెట్స్ బాగాలేని డయాలసిస్ కానీ ఇంకా చిన్న చిన్న ఇటువంటి చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. మరి తక్కువ అమౌంట్తోనే వాటి అన్ని కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. మరి ముందు అవి టేకప్ చేయడం చెప్పడం జరిగింది. మిగతా మేజర్ బడ్జెట్ దాన్ని ముఖ్యమైన ఎక్విప్మెంట్ కొనడానికి ఆ దిశగా మరి అన్ని హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది.